సార్ సునీతా రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని గతంలో నుంచి వార్తలు రావడం చూసాం. అయితే నిన్న మరి షర్మిలా గారిని కలవడం చూసాము, మరి ఏం జాయిన్ అయిపోతున్నారా కాంగ్రెస్ పార్టీలో, మరి వార్తలో వాస్తవం ఏంటి సార్? యా, సునీతా రెడ్డి గత కొంతకాలంగా జగన్ మీద, జగన్ ఫ్యామిలీ మీద కత్తి కట్టింది. యాక్చువల్గా ఆమె మరి ఆమె గట్టిగా నమ్ముతుందా వివేకానంద రెడ్డిని వాళ్లే చంపారని, లేదా వేరే కారణమా తెలీదు. ఏదేమైనా ఆమె అయితే జగన్ని, జగన్ ఫ్యామిలీని ప్రత్యర్థులుగా చూస్తుంది ముందు నుంచి కూడా. సో ఒకవేళ కోర్టు అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి, వాళ్ళ ఆ కేసులో ఉన్న ముద్దాయిలకి ఎవరికైనా బెయిల్ ఇచ్చినా కానీ, లేకపోతే ఎవరైనా పిటిషన్ వేసినా కూడా ఈమె ఇంప్లీడ్ అయిపోతుంది. ఆ బెయిల్ క్యాన్సిల్ ఏమి చేయమంటుంది, వాళ్ళకి ఏమన్నా రాయితీలు ఇవ్వాలన్నా అది కూడా ఇవ్వద్దంటుంది. అలాగే ప్రతి చిన్న విషయంలో ఆమె ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకా హైకోర్టులో కూడా పెద్ద ఎత్తున సిద్ధార్థ లోధ్రా లాంటి ఒక రిచెస్ట్ అడ్వకేట్స్ని, కాస్ట్లీ అడ్వకేట్స్ని పెట్టుకుంది. సో ఇదంతా కూడా దీని వెనుక చంద్రబాబు ఉన్నాడని, అక్కడ ఎరగరామకృష్ణరాజే ఈమెకి మొత్తం సుప్రీంకోర్టులో గైడ్ చేస్తున్నాడని, ఇలాగ రకరకాల పుకార్లు అయితే ఉన్నాయి. లేదంటే ఆమె అంత డబ్బులు ఎందుకు పెట్టుకుంటుందని, ఇలాగ రకరకాలు ఉన్నాయి. ఏదేమైనా ఆమె జగన్కి యాంటీగా కక్ష కడుతుంది. గతంలో కూడా ఈవెన్ పోస్టర్లు కూడా పులివెందులు ఏరేలు పడ్డాయి, సునీతా రెడ్డి రాబోతుంది, ఎంపీగా కంటెస్ట్ చేయబోతుంది, తెలుగుదేశం నుంచి కూడా టికెట్ ఆఫర్ చేశారని చెప్తున్నారు, కడప నుంచి ఎంపీగా పోటీ చేయడానికి కానీ, లేదా జగన్ తరపున జగన్కి యాంటీగా పులివెందులు ఎమ్మెల్యేగా చేయడానికి కూడా వాళ్ళు రెడీగానే ఉన్నారంటున్నారు. సో అయితే ఇప్పుడు అనూహ్యంగా షర్మిల రంగంలోకి రావడం, కాంగ్రెస్ పీసీసీ పగ్గాలు చేపట్టడంతో సునీతా రెడ్డి కూడా నిన్న వెళ్ళి కడపకెళ్ళి ఇడుపులపాయలో నిన్న ఏంటంటే షర్మిల కడపలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఆ సందర్భంగా ఇడుపులపాయకి వెళ్ళి వైఎస్ఆర్ ఘాట్లో నివాళులర్పించారు. ఆ సందర్భంగా ఈమె కూడా జాయిన్ అయింది, సునీతా రెడ్డి కూడా. ఆ తర్వాత అక్కడ గెస్ట్ హౌస్కి వెళ్ళి దాదాపు 2 గంటలు వాళ్ళిద్దరూ ఏకాంతంగా చర్చలు చేశారని చెప్తున్నారు. సో ఈ క్రమంలో సునీతా రెడ్డి కడప నుంచి పోటీ చేస్తుందన్న ఒక వాదన ముందుకొచ్చింది. అయితే వేరే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సునీతా రెడ్డికి అమెరికన్ సిటిజన్షిప్ ఉంది, అందుకని ఇక్కడ పోటీ చేసే అవకాశం లేదని కొంతమంది చెప్తున్నారు. అటువంటి ఒక పరిస్థితి ఉంటే మాత్రం సునీతా రెడ్డి వాళ్ళ మదర్, ఆమె సౌభాగ్యమ్మ వివేకానంద రెడ్డి వాళ్ళ భార్య, ఆమెను నిలబెట్టే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఆమెకి, ఎందుకంటే షర్మిలకి ఇప్పుడు అనివార్యంగా కడప జిల్లా మీద గట్టిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ జిల్లాలో వైఎస్ఆర్కి స్ట్రాంగ్ అభిమానులు ఉంటారు కాబట్టి అందులో నుంచి కొంత వచ్చినా కూడా జగన్కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. సో రెండోది, ఆ ఫ్యామిలీకి అక్కడ ఎప్పటి నుంచి పట్టుంది. వివేకానంద రెడ్డికి కూడా పులివెందుల తాలూకాలో మొదటి నుంచి కూడా, ఆయన లయన్స్ క్లబ్ మెంబర్గా ఉన్నప్పటి నుంచి కూడా పులివెందుల తాలూకులో స్ట్రాంగ్ పట్టుంది ఆయనకి. ఆయన ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో వైవి సుబ్బారెడ్డి లాగా మిగతా చోట్లకి ఎక్కడికి వెళ్ళలేదు. వయసు ఉన్నప్పుడంతా కూడా ఆయన ఓన్లీ పులివెందులకు మాత్రమే పరిమితం అయి పనిచేశాడు. కాబట్టి ఆయనకి అక్కడ నిరంతరం ప్రజలతో దగ్గర సంబంధాలు ఉన్నాయి, అందరినీ కూడా పేరు పేరున పిలవగలిగిన ఒక ఇంటిమసీ ఆయనకు ఉంది. అటువంటి కాంటెక్స్ట్లో ఆయన తరపున, ఆయన ఇప్పుడు లేరు కాబట్టి సౌభాగ్యమ్మ భార్యగా ఆయన కంటెస్ట్ చేస్తే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ వివేకానంద రెడ్డికి చాలా ఇది ఉంది, రెండో సింపతి ఉంది వివేకానంద రెడ్డి చనిపోవడం పట్ల. సో ఆ సింపతి ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది. అట్లాగే అవినాష్ రెడ్డిని దోషిగా నిలబెట్టచ్చు రేపు ఎన్నికల్లో కూడా. అవినాష్ రెడ్డి చంపించాడు అనేది ఓపెన్గా మాట్లాడచ్చు, ఎందుకంటే సిబిఐ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టింది కాబట్టి. సో అవినాష్ రెడ్డి దోషి అన్నట్టుగా ఒక నెరేటివ్ని గట్టిగా తీసుకెళ్ళచ్చు. వివేకానంద రెడ్డిని చంపింది అవినాష్ రెడ్డి, ఆయన కాపాడుతున్నది జగన్ భారతి రెడ్డి అన్న ఒక నెరేటివ్ని గట్టిగా తీసుకెళ్లొచ్చు అనేది షర్మిలాకు ఉండే ప్లాన్. దాంట్లో భాగంగా సునీత అని నిన్న కలిసినట్టుగా చెప్తున్నారు. యాక్చువల్గా సునీతా రెడ్డి హస్బెండ్ నరేడి రాజశేఖర రెడ్డికి కూడా ఎప్పటి నుంచో రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి. జగన్ కూడా టికెట్ అడిగారని చెప్తున్నారు. జగన్ నిరాకరించడం వల్ల కూడా వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయని చెప్తున్నారు. అంతకుముందు కూడా వివేకానంద రెడ్డి తరపున ఆయన టీవీ ఛానల్కి వచ్చి డిబేట్లలో కూడా నరేడి రాజశేఖర రెడ్డి పాల్గొన్న చరిత్ర ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు సునీతా రెడ్డి కానీ, ఒకవేళ ఈ
సిటిజన్షిప్ ప్రాబ్లం లేకపోతే ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. సౌభాగ్యమ్మ అంత ఇంట్రెస్టింగ్గా లేదని చెప్తున్నారు, ఎందుకంటే ఆమెకు ఆమె ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. ఆమె ఒక హౌస్ వైఫ్గానే ఎక్కువ ఉండింది. రెండోది ఆమెకు ఆరోగ్యం కూడా అంత బాగాలేదని చెప్తున్నారు. నిన్న విమలారెడ్డి వాళ్ళ సిస్టరు అంటే వివేక సార్ వైఎస్ వాళ్ళ చెల్లెలు ఆమె కూడా ఏం చెప్తుందంటే ఇంటర్వ్యూలో ఆమె కొంత ఆరోగ్యం బాగాలేదు, నేను రోజు ఆమెతో టచ్లో ఉన్నాను, రోజు ఫోన్లో మాట్లాడుతుంటాను అనేది చెప్తున్నారు. సో అయితే ఫ్యామిలీలో ఎవరు కూడా వివేకానంద రెడ్డిని ఈ అవినాష్ కానీ భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళు చంపించారనే దాన్ని నమ్మట్లేదు అనేది కూడా విమలారెడ్డి చెప్తుంది. అది వాళ్లే ఆ టీమ్ ఎవరైతే దస్తగిరి బ్యాచ్ ఉన్నారో వాళ్లే చంపారు, దాన్ని వీళ్ళ మీద ఈమె వేస్తుంది అనేది ఆ విమలారెడ్డి కూడా చెప్తుంది. నేను సునీత అనేక సార్లు చెప్పాను, అమ్మ నలుగురు వాళ్లే అని తేలిపోయింది కదా, మళ్ళీ ఎందుకు దీన్ని లాగుతున్నావు అంటే లేదు లేదు అసలు వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళని నేను లాక్కుతాను అని ఆమె పట్టుదలగా వెళ్తుంది. కానీ ఇది ఫ్యామిలీ విచ్ఛిన్నం అయిపోతుంది, దీనివల్ల కుటుంబంలో నుంచి బయటికి వెళ్ళిపోతే ఈ విషయాలన్నీ కుటుంబం నాశనం అయిపోతుంది అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది. ఏదేమైనా ఇవాళ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కుటుంబం, అంతకుముందు మనకి ఎన్టీఆర్ కుటుంబంలో కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సాక్షాత్ ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి కాంగ్రెస్లో పోయి చేరింది. ఆయన ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే వ్యతిరేకంగా పార్టీ పెట్టి పోరాడాడో అదే పార్టీలోకి కూతురు చేరుతుందని ఆయన ఎప్పుడన్నా అనుకుని ఉంటాడా? కనీసం వైఎస్ఆర్ అని కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు చివరి వరకు. ఆయన చనిపోయిన తర్వాతే కాంగ్రెస్ వైఎస్ఆర్ని డిజోన్ చేసుకుంది, జగన్ని జైల్లో పెట్టించింది. కానీ ఆయన జీవితాంతం కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఆ మేరకు నేను కాంగ్రెస్లో చేరతానడంలో లాజిక్ ఉంది. కానీ మరి ఎన్టీఆర్ కూతురు ఏ కాంగ్రెస్ పార్టీని అయితే ఆయన ఎదిరించి పోరాడాడో అదే కాంగ్రెస్ పార్టీలో చేరి మినిస్టర్గా పనిచేసింది. మళ్ళీ ఇప్పుడు బీజేపీలో ఉంది, మరి తెలుగుదేశంలో ఆమె లేదు కదా. కాబట్టి ఇవన్నీ కామనే. కాంగ్రెస్ మన మేనకా గాంధీ విషయం చూసుకున్నాము, అట్లాగే చాలా రాష్ట్రాల్లో బాల్ ఠాకరే కొడుకులు, కొడుకు మేనల్డు ఉద్ధవ్ అండ్ రాజశేఖరే వాళ్ళ పరిస్థితి అట్లాగే ఎనిమిస్ అయిపోయారు. అట్లాగే కరుణానిధి కొడుకులు ఇద్దరు, పెద్ద కొడుకు అలగిరి, ఇటు స్టాలిన్, వాళ్ళిద్దరూ ఎనిమిస్ అయిపోయారు. ఇలాగే ఇవన్నీ ఏంటంటే మనం రాజరికం కాలం నుంచి చూస్తుంటాం, ఆస్తుల కోసం అధికారం కోసం అన్నదమ్ముల మధ్య లేదా సొంత పిల్లల మధ్య గొడవలు అనేవి వెరీ వెరీ కామన్. చంపుకున్న సంఘటనలు ఉన్నాయి, కుట్రలు కుతంత్రాలు మొత్తం జరిగిన సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం, ఇది కూడా కంటిన్యూ అవుతుంది. ఆ రకంగా ఇదేమీ తెలుగు ప్రజలకి ఇవేమి కొత్త కాదు. రామారావుదే చూశారు, మళ్ళీ రామారావు కొడుకు ఆయన హరికృష్ణ కూడా సపరేట్ పార్టీ పెట్టాడు. ఇవాళ కూడా చూస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణకి మధ్య గొడవలు, జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు మధ్య ప్రాబ్లమ్స్, అలాగే ఇది కూడా వైఎస్ఆర్ కుటుంబం కూడా. ఇంకా ఒకసారి కుటుంబం రాజకీయాల్లోకి వచ్చిన కుటుంబం అంతా యునైటెడ్గా ఉండడం అనేది వెరీ డిఫికల్ట్, ఎందుకంటే అందరికీ యాస్పిరేషన్స్ ఉంటాయి, అందరి యాస్పిరేషన్స్ని అకామిడేట్ చేయడం అనేది కష్టం. సో అలాంటప్పుడు వాళ్ళు కూడా మేము సపరేట్ అయ్యి మేము వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పచ్చు, పనిచేయచ్చు తప్పలేదు, కానీ ఫైనల్గా ఎవరు విన్ అవుతారనేది చూడాలి. మనం చాలాసార్లు చూస్తే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లు అంతా ఒక పురంధేశ్వరు ఒకటే కొద్దిగా బెటర్ పొజిషన్లో ఉంది ఇప్పటికి కూడా, ఒక రాష్ట్రానికి అధ్యక్ష పార్టీకి అధ్యక్షులాగా ఉంది. మిగతా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఒకరే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మేనకా గాంధీ సోనియా గాంధీ అనుకున్నప్పుడు సోనియా గాంధీ వచ్చింది మే తోడికోడళ్ళల్లో, మేనకా గాంధీ రాలేకపోయింది ఆ స్థాయిలో. అట్లాగే హరికృష్ణ రాలేకపోయాడు. ఎన్టీఆర్ వారసత్వం అల్లుడికి చంద్రబాబుకే వెళ్ళింది తప్ప కొడుకులకి ఎవరికి రాలేదు. అలాగా ఇప్పుడు వైఎస్ఆర్ వారసత్వం ఆల్రెడీ జగన్కి వెళ్ళిపోయింది, ఇంకా దాన్ని ఇప్పటికి ఇప్పుడు క్లెయిమ్ చేయాలి ఈ రెండు నెలలు అంటే సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఈమెకి ఈమె ఇండిపెండెంట్గా వచ్చున్నా కొంతవరకు పర్లేదు, కానీ ఈమె కాంగ్రెస్ తరపున వచ్చింది, కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ఏ రకమైన హామీ ఇస్తుంది, మేము బెటర్ అని ఎలా చెప్పగలుగుతుంది? సో ఆ ప్రాబ్లం ఉంది. మరి సునీత వచ్చినా ఆమె ఏం సాధించగలదు,
ఆమె ఏమి వాయిస్ చేయగలదు, ఓన్లీ కుటుంబం నాకు అన్యాయం జరిగిందంటే సరిపోదు కదా. సో ప్రజలకు ఏం చేస్తారు, మీ కుటుంబం మీ గొడవలు మాకెందుకు అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు.